మార్కు సువార్త 16 16 చదువు. ఇక్కడ అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు గమనిస్తే నమ్మునోడు ఖచ్చితంగా ఏం పొందుతాడు? నమ్మ గట్టి చెప్పాలి. నమ్మునోడు ఖచ్చితంగా ఏం పొందుతాడు? రక్షణ పొందుతాడు. చాలా మంది ఎప్పటి నుంచో ప్రభు నమ్ముకున్నాం అన్నారు, కానీ ఈ రోజు కూడా ఏమి లేదు, రక్షణ లేదు. వాయిదాలు వేస్తా ఉన్నారంటే రేపు అనే మాట ఎవరిది? చెప్పండమ్మా, రేపు అనే మాట అపవాదిది. రేపు అనే మాట అపవాదిది. ఈరోజే మంది, రేపు మనది కాదు. ఏదైనా దేవుని కోసం నిలబడాలన్నా చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యాలి, తప్ప రేపు చూద్దామండి, రేపు మారిపోదామండి అంటే కుదరదు. నమ్ముతున్నారు కానీ చాలా మంది ఈరోజు కూడా రక్షణ లేనటువంటి వారిగానే ఉన్నారు. బాప్తిస్మపు అనుభవాలు లేవండి. నేను అంటాను, నువ్వు బాప్తిస్మ పొందకపోతే నీ నమ్మిక వట్టిదే. పరిపూర్ణంగా నీ అవిధేతులు నీ పాపాలని ప్రభు దగ్గర కడగకుండా, నువ్వు ప్రభు కోసం నిలబడకుండా నేను నమ్ముతున్నానంటే ఆ నమ్మిక ఏమైపోద్దండి? వట్టిదే. నమ్మాము అని అంటే చెప్పండి, ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బైబిల్ మనం చదువుతాం చాలా సార్లు, నపుంసకుడు వెళ్తా అన్నాడు. తెలియదు అతనికి, తెలియగానే వాగుతా అంటాడు, అయ్యా ఇక్కడ నీళ్ళున్నాయి, నేనున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఏమైనా ఆటంకమా అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయనను నమ్మి పరిపూర్ణంగా మనం నిలబడితే దేవుడు అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఎలా జరిగిస్తారు అని అంటే, నేను ఒకప్పుడు సినీ ఆర్కెస్ట్రాలోకి పాటలు పాడడానికి వెళ్ళేవాడిని. నేను నేను చదువుకునే కాలేజీ టైంలోనే బాగా పాడైపోయాను. ఎంత పాడైపోయానంటే, నేను ఒక పూట మందు తాగకపోతే నేను ఉండలేను అన్నమాట. సిగరెట్ లేకపోతే నేను బతకలేను, అంత పిచ్చి. ఆ రోజుల్లో ఒకరోజు మందు కోసం నా వాచి అమ్మేశాను. అక్కడ ఫీజు ఏమో 100 అయితే పక్కన 0 పెట్టేసేవాడిని, అంతే, వేజేసేసేవాడిని, తీసుకెళ్ళిపోయేవాడిని, ఇంట్లో వాళ్ళని మోసం చేసేవాడిని. చాలా భయంకరమైనటువంటి త్రాగుడికి అలవాటు పడిపోయాడు. త్రాగుడు చాలా పాడైపోయాను అన్నమాట. పాడైపోయాను, ఎందుకు బతుకుతున్నానని తెలీదు. నేను ఒక్కడినే కొడుకుని, బాగా గారం పెట్టేవారు, విస్తారమైన డబ్బులు ఇచ్చేవారు. నేను స్నేహాలకు అలవాటు పడిపోయి ఎలా తిరుగుతున్నా నాకు తెలియని టైం అది. చచ్చిపోదామన్న ఆలోచనలు వచ్చేసి నిరాశలో అలా తిరుగుతా ఉంటే, ఒకరోజు అనుకోకుండా మా చిన్నాన్నగారు ఒక అతను అన్నారు, ఎరా ఎప్పుడు సినిమా పాటలు ఏంటరా, ఓ మీటింగ్ జరుగుతుందిరా, దేవుడి పాట పాడదు కానీ అన్నాడు. నేను అన్నాను, బాబాయ్ నాకు రావు, మన సినిమా పాటలు అంటే పాత పాటలు అన్ని ఓ తెగపాడేసి ఉన్నాయి, ఆ పాటలను వచ్చి కానీ దేవుడి పాట నాకు రాదు. దేవుడి పాట అంటే నీకు వచ్చా అంటే అప్పుడు ఒకటే ఒక పాట, పావురమా నీ ప్రేమ ఎంత మధురమా అని ఆ పాట ఒకటిని, ఉప్పొంగిన హృదయమైన ఓ రెండు పాటలు ఎప్పుడో నేర్చుకుని అవి సరే అని తీసుకెళ్ళాడు. సైకిల్ మీద ఓ మీటింగ్ తీసుకెళ్ళాడు. మరి అప్పుడు రత్నవయ్య గారు అని, బొండాడు వెంకటరత్నవయ్య గారు మా ఆత్మీయ తండ్రి గారు, అక్కడ తీసుకెళ్లారు. ఆయన విన్నారు, అతను అడిగాడు మా చిన్న ఏమంటే, మా వాడు పాట పాడతాడండి, బాగా పాడతాడండి అని అంటే, సరే నిలబడి పాడాను. పాడిన తర్వాత, బాబు బాగా పాడో, ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వస్తావా అని అడిగాడు. సరే వస్తానండి అన్నాను. వస్తానండి అంటే సరే అయిపోయింది. తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళివండి, కానీ నాలో మాత్రం ఏం లేదు మార్పు. ఓ రోజు మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో అందరూ చక్కగా తెల్లని బట్టలు వేసుకుని కొయిర్లో పాటలు పాడుతున్నారు. ఆ మీటింగ్కి నేను ఎంత దౌర్భాగ్యంటే సిగరెట్ కాల్చి వచ్చి కూర్చున్నాను నేను అప్పుడు. వాళ్ళందరూ ఏమో అంత సంతోషంగా ఉన్నారు, నాకు మాత్రం సంతోషం లేదు, నిరాశ, నిస్పృహ. అంత బాధలో ఉంటే ఆ రోజు వాక్యం చెప్పారు పాస్టర్ గారు. ఏమన్నారంటే, ఇదిగో ఇటువంటి సంతోషం నీకు కావాలంటే నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. నీ చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే ఈ కార్యక్రమాల్లో నీకు పాలు పంపులు ఉంటాయని చెప్పాడండి. చెడుతనం విడిచిపెట్టడం అంటే ఎలా? మందు మానేయాలి, అది మన అలా అవదు. రోజుకు 3 సినిమాలు చూద్దాను కానీ మనకు పని అవదు. ఇంత ఇలాగ నేను అంత భయంకరంగా ఉండేవాడిని. ఎలా అలాగే వెళ్ళాను,
ఆ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత నేను నిద్రపోతున్నప్పుడు కలలో నాకు ఒక వాక్యం కనబడింది. అది ఎక్కడుందో అప్పుడు నాకు తెలియదు. ఏమని ఉందంటే, నువ్వు భోజనం చేసినా పానం చేసినా నా మహిమ కొరకు చెయ్యి. మళ్ళీ మెలకు వచ్చింది, నాకు మెలకు వచ్చి చూస్తే భోజనం చేసినా పానం చేసి ఆయన మహిమ కొరకు చేయడం అంటే మళ్ళీ ఇవన్నీ మానేయాలి, అమ్మో మన అల్లావదు అని మళ్ళీ మొదలెట్టేసేవాడిని. మొదలెట్టాను. ఒకరోజు ఒక చిన్న పార్టీ జరిగింది, పైగా వైన్ షాప్ కూడా ఒక ఆఫర్ ఇట్టాడు 100 రూపాయలకు 3 బీర్లు అని. వెళ్ళాను, వెళ్ళి కొన్ని తెచ్చుకున్నాను. ప్రియులారా, నాతో పాటు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఆ రోజు విపరీతంగా తాగాం. విపరీతంగా తాగేసి ఇంటికి ఎలా వచ్చాను తెలియదు. ఆ రాత్రి నా రూమ్లో నేను ఒక్కడనే పడుకున్నాను. నేను ఒక్కడనే పడుకుంటే అర్ధరాత్రి చాలా టైం ఎంత అని తెలియదు, కానీ అప్పుడు నా కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయింది. ఇంకా చచ్చిపోతాను అనంత నొప్పి. ఇంకా అయిపోయింది అనుకున్నా, నా జీవితం అయిపోయింది అనుకున్నా. ఇంకా మా అమ్మ గుర్తొచ్చేసింది, ఎందుకంటే నేను ఒక్కడే, మా అమ్మ ఎప్పుడైనా నీకోసమే బతుకుతున్నాను నాన్న, నీకోసమే అని చెప్పేది. మా అమ్మ గుర్తు, అందరిని గుర్తు చేసుకుని బాధ వచ్చింది. అప్పుడు నాకు ఈ మాటలు గుర్తొస్తున్నాయి, నువ్వు భోజనం చేసినా పానం చేసినా నా మహిమ కొరకు చేయదు. అప్పుడు ఎప్పుడు నన్ను ప్రార్థన అంటే, చిన్నప్పుడు ఎల్లువనేమో కానీ అప్పుడు ఒక్కసారిగా మోకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ నొప్పి చాలా దారుణంగా ఉంది, ఇప్పుడు నేను వెళ్ళడానికి నేను లేవలేని స్థితిలో ఉంది, ఇది గనక తగ్గితే ఇక నుంచి నీ మహిమ కొరకు నేను బ్రతాను. హల్లెలూయా అని ఎప్పుడైతే ఒక చిన్న ప్రార్థన నేను చేసి అలా కూర్చోబడిపోయానండి, కూర్చోబడిపోతే అలాగా 2-3 నిమిషాలకి అలాగా అది అలా సర్దుకుంది, నొప్పి తగ్గిపోయింది. అప్పుడు పడుకుని ఆలోచించాను, ఆ రాత్రి చచ్చిపోతే నా పరిస్థితి ఏంటనుకున్నా. తెల్లారి నుండి అన్ని మానేస్తున్నాను, ఒక్కొక్కటిగా మానేస్తాను, ఒక్కొక్కటిగా విడిచిపెట్టడం ప్రారంభించాను. ఒక్కటిగా మానేసి ప్రియుల ప్రార్థనలో గడుపుతూ దేవునికి దగ్గరగా జీవించడం మొదలుపెట్టి, ఒకప్పుడు నువ్వు వేరే నువ్వు ఎవరి సహవాసమైన పట్టుగా నా రవిగడ సహవాసం మాత్రం ఆడి మాత్రం అయ్యబాబే అలా ఉండేది మన పేరు. దేవుడు ప్రియులారా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చానో ఒకప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు నన్ను దేవుడు పరిపూర్ణంగా మార్చాడు, పరిపూర్ణంగా మార్చాడు. ఆయన దగ్గర నేను నమ్మకంగా బ్రతకడం మొదలు పెట్టాను, యథార్థంగా జీవించడం ప్రారంభించాను. నేనైతే సేవ చేయాలని అనుకోలే, ఎందుకంటే పాస్టర్ గారు కూడా తిరిగినప్పుడు నాకు అన్ని తెలుసు, ఎందుకంటే అయ్యగారు రత్నవయ్య గారు కూడా చాలాసార్లు తిరిగాను. నేను తిన్నప్పుడు ఆయన పడిన అవమానాలు చూశాను. నేను అనుకున్న వాడిని అసలు సేవ చేయకూడదు అనుకున్నాను, కానీ పరిస్థితులన్నీ నన్ను టైట్ చేసిన ఆయన ఒక దర్శనం ఇచ్చాడు. ఒక దర్శనం ఇచ్చి, నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు సేవ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎందుకంటే మా నాన్న తాగిపోతాడు, మా తాత ఇంకా తాగిపోతాడు, మా బ్యాచ్ అంత అది, అందులో నుంచి మా సేవలు అంతా స్టార్ట్ చేయాలో మనకే తెలీదు. 6 ఎకరాలు పొలం వేశారు తాగుడి కోసం మా వాళ్ళు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రిబిడ్లారా అలాగే బలపరిచిన రత్నవయ్య గారు బలపరిచారు, నేను సేవ స్టార్ట్ చేస్తాను. అలాగే ప్రిబిడ్లారా దేవుని కృపలో ఈరోజు 3 సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. 3 మందిరాలు నిర్మించడానికి దేవుని కోసం అనేకమైన ప్రాంతాల్లో, ఒకప్పుడు ఎందుకు పనికిరాను అండి, ఈ రోజున ఆడ దగ్గరికి వెళ్ళొద్దు అన్న వాళ్ళు ఎవరు, ఆడ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, అన్ని కూడా వెళ్ళండి అని ఊరంతా కలిసి నా వైపు చూచేలాగా నా దగ్గరకు వచ్చేలాగా దేవుడు చేశాడు. ఒక పనికిరాని వ్యక్తిని, విలువలేని వ్యక్తిని దేవుడు విలువైన వ్యక్తిగా మారుస్తాడంటే దానికి సాక్ష్యం నేనే. హల్లెలూయా. నేనేనండి, ఒకప్పుడు విలువ లేకుండా బ్రతుకుతున్నట్టు నా జీవితానికి విలువనిచ్చాడండి. ఏమి లేనటువంటి నా బ్రతుకులు ఈ రోజున అనేకమైన ప్రాంతాలు, రాష్ట్రంలో అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి దేవుని సువార్త అందించడానికి, సంగీత పరిచయంలో దేవుని సంగీతం అందించడానికి, అనేకమైన పాటలు రాయడానికి, అనేక మందిని బలపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఎలాగా, ఎలా జరిగింది దానంటే, ఒకప్పుడు ఏ టాలెంట్ లేదండి నాకు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని టాలెంట్స్, కీబోర్డ్ ప్లే చేయడం, బలపరచడం, వాక్యం అందించడం, ఇవన్నీ దేవుడు సహాయం చేశాడు. ప్రిబిడ్లారా, ఆయన నమ్ముకున్న వాడిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన కొత్తలో నేను సేవ చేస్తున్నాను అన్నానంటే మా నాన్న వేరేటే నన్ను, దేని స్తోత్రం. సేవ అంటే అర్థమైపోయింది మా నాన్నకి, వీడు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాడో అని అన్నాడు. వేరే పెట్టేసారు, అప్పుడే మాకు కొత్తగా పెళ్ళైంది, చాలా బాధలు పడ్డాం, కానీ దేవుడు నమ్మదగినోడండి.
విడిచిపెట్టలేదు, బలపరిచాడు, అద్భుతాలు చేశాడు. అందుకని ప్రిబిడ్డలారా, నేను చెప్పాలనుకున్న ఒకటే మాట, ఆయన నమ్మితే గనక ఒక త్రాగుబోతాడు ఎలా మారిపోతాడు. దేని స్తోత్రం, ఒక అపరిశుద్ధుడు పరిశుద్ధుడిగా మారిపో, విలువలేని వ్యక్తి విలువైన వ్యక్తులుగా మారిపో, దొంగలు దొరలైపోతారండి. హల్లెలూయా. అర్థం కదా? యేసయ్యా నీవు మాట్లాడితే గ్రుడ్డివారు చూచారు, కుంటివారు వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. హల్లెలూయా. దొంగలు ఏమైపోయారండి? దొరలైపోయారండి. ఈరోజు దొర, దేని స్తోత్రం, ఈరోజు దొర. అనేకమైన ప్రాంతాల్లో దేవుని కొరకు బ్రతికే దొరలాగా దేవుడు చేస్తాడు. ఒకటే, దేవుణ్ణి నమ్మితే, పరిపూర్ణంగా నమ్మితే ఆయన అన్నాడు మనల్ని. అందుకని అంటాడు, మీ నమ్మకంలో ఏమి ఉండకూడదు సందేహం, దేవుడు చేయగలడంతే.